రెండోది నేను ఇంతకుముందు మా బుక్స్ ఒకటి మన బుక్స్ ఒకటి ఆ బుక్స్ ఒకటి మేము సర్వే చేపిస్తే స్కూళ్ళలో బుక్స్ లేవన్న గైడ్స్ పిల్లలకు టెన్త్ క్లాస్ పిల్లలకు గైడ్స్ లేవు అవి ఎవరు ఇవ్వాలి పేదవారు కొనుక్కునే పరిస్థితి లేదు 1000 నుంచి 1500 రెండు బుక్కులు అయితే అని మేము కొద్దు మొత్తం దాన్ని సర్వే చేపించి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి స్కూల్ పేరుతో సహా తీసుకొని ఎంతమంది స్ట్రెంత్ ఉన్నదో తీసుకొని అంత స్ట్రెంత్కు జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం ఇచ్చినాం మొత్తం టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎందుకంటే గైడ్స్ తప్ప ఇంకా అన్ని సబ్జెక్టుల గైడ్లే మ్యాథ్స్ ఫిజిక్స్ సైన్స్ ఓ మూడు సబ్జెక్ట్స్ మూడు సబ్జెక్టులు మెయిన్ కాబట్టి ఈ మూడు సబ్జెక్టులకు మొత్తం స్కూళ్ళకి అన్నిటికీ ఇచ్చినాం ఇచ్చినప్పుడు ఫస్ట్ పోయినాం మేము ఒక దగ్గరికి పోయి పోయి కూర్చున్న తర్వాత ఒక 10 నిమిషాలు కూర్చోమని వాసన వస్తుందన్న బాగా ఎన్ని టీచర్ ఇంత వాసన వస్తుంది ఎట్లుంటున్నారు పిల్లలు ఎట్లుంటున్నారు మీరు కూడా ఎట్లుంటున్నారు ఇక్కడ ఏం చెప్పాలా సార్ మాకు జీతాలు ఇస్తారు ఓకే అంతే కానీ స్వీపర్లు ఎవరు కూడా లేరు ఇదో ఒక ఒక అంటే రాలేదు ఆ రోజు లేరంట అసలే ఏ స్కూల్ లేరన్న అది ఇప్పుడు చెప్తున్న స్కూల్ సంగతి ఏది ఏ ఏరియా అది అది రహమత్ నారు ఇక్కడ మన జూబ్లీ చెక్ పోస్ట్ స్కూల్ సైడ్ 3 ఈ మూడు స్కూల్ పెద్ద స్కూల్ బాగా స్వీపర్లు లేరు అసలు అసలు లేరు ఇవి సాబ్జెక్ట్ వాళ్ళు బాత్రూమ్లు ఇవి సాబ్జెక్ట్ వాళ్ళు లేరు 500 మంది 1000 మంది ఉంటారు అలా రెండు బాత్రూమ్లు ఉంటాయి ఆ రెండు బాత్రూమ్లు ఉంటే సాబ్జెక్ట్ వాళ్ళు లేరు అది ఎమ్మెల్యే తెలియదా తెలవాలి కదా అరే సార్కి తెలియదంటే నువ్వు పోవాలన్నా నువ్వు నీ బాధ్యత అది నువ్వు నీకు నీకు అంతా ఓటేసిన పిల్లలు కదా వాళ్ళ తల్లిదండ్రులు కదా నీకు ఓటేసారు మాకేదో పెద్ద సారు చేస్తాడని చేసినప్పుడు మన కనీస బాధ్యత కదన్నా అది ఒక అదే మన పిల్లల్ని అయితే మనం పోతే మన పిల్లలు పోయి ఆడు పోయి వాసన వస్తుంది డాడి అంటారు అటువంటిది ఒక పిల్లల తర్వాత ఒక పిల్లలు పోయి వాళ్ళ ఆడపిల్లల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉందని వాళ్ళు మెన్షన్స్ అయిన టైంలో వాళ్ళు పోయినాక ఇంకోళ్ళు పోయే పరిస్థితి ఉంటుంది అక్కడ అది కూడా తెలియదా మనకు అంటే మనం అంతా అనుభవించి వచ్చిన పెద్ద సార్కి మేము కలవలేదు మీరు కలవచ్చు కదా ఆయనకి మీరు కలిసి చెప్పవచ్చు కదా మాగంటి సార్కి ఓ కలిసి చెప్పడంలో రాదన్న ఎవరికి ఎవరికి కూడా రాదు నేను కలిసి చెప్తాను మీరు ఏదో బాగు చేస్తారని అంటే అది అది భ్రమ ఎవరికి వాళ్ళకు ఉండాలి ఎవరి వాళ్ళకు నువ్వు ప్రజాసేవ చేయడానికి వచ్చినప్పుడు ప్రజాసేవలో ఉండాలనుకున్నప్పుడు ప్రజలతో ఉండాలనుకున్నప్పుడు నువ్వు ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉండాలి నువ్వు ప్రజల్లో ఉండు నువ్వు ఎక్కడికో పోయి నువ్వు ఎక్కడో ఉంటా అంటే నీ దగ్గర రారు ప్రతిరోజు వచ్చి ఒక డివిజన్ ఒక వారం రోజులు ఒక డివిజన్ పెట్టుకో ఒక వారం రోజులు ఒక డివిజన్ పెట్టుకొని ఏం కష్టాలు తెలుస్తాయి కదా అక్కడ ఉన్న లీడర్లు ఉంటారు వాళ్ళని పోయి పట్టుకొని పోవాలి మనం తిరగాలి మనం ఒకసారి ఎమ్మెల్యే కాగానే అయిపోదు మన పని మళ్ళీ నెక్స్ట్ టైం మనం గెలవాలి నీకు అట్లా 2 సార్లు ఛాన్స్ ఇచ్చారు ఒకసారి తెలుగుదేశం నుంచి గెలిచినావు అలా దునికినావు మళ్ళీ నీకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది మళ్ళీ మళ్ళీ గెలిపించారు ప్రజలు ఎందుకంటే టీఆర్ఎస్ మీద అభిమానం ఉంది కాబట్టి నువ్వు అన్ని 2 సార్లు అవకాశం వస్తే నువ్వేం చేస్తున్నావు అని మేము ప్రశ్న చేస్తున్నాం నేను డైరెక్ట్ సూటి ప్రశ్న ఇది ఏమాత్రం వంకర దింకర లేదు చుట్టూ తిరిగే ప్రశ్న కాదు ఇది నువ్వు ఎందుకు చేస్తలేవు ప్రతిదీ ఇవి స్కూళ్ళు లేవు అంటే మీరు పోయి చూడండి ఇప్పటికి కూడా అట్లనే ఉన్నాయి ఆ స్కూళ్ళు నేనేం బాగు చేయలేదాన్ని వాళ్ళు అడిగినారు ఒక 2 యాయలు ఏమి అని అడిగినారు అడిగితే ఆలోచిస్తామని చెప్పినాం వాళ్ళకు ఎవరన్నా పోయి అడిగారు అనుకోండి స్వీపర్లు గిట్ల లేరు ఏం సంగతి ఏం సంగతి మనకి అట్లా స్కూల్ గట్టుండే గిది గిట్లుండే ఎట్లనే మరి పరిస్థితి ఏంటి అంటే ఏమన్న మీద కక్ష కట్టడం పోలీస్ స్టేషన్ ఏదో రకంగా కేసు పెట్టడం ఎవరు మాగంటి ఎమ్మెల్యే గారు ఎందుకంటే కావాలని బదలం చేస్తున్నారు ఆయన్ని మీరు కూడా ఎంక్వైరీ చేయాలన్న ఇప్పుడు నేను చెప్పింది ఒక్కటే పట్టుకునే అవసరం ఏం లేదు మీరు కూడా చూడండి పోయి మీరు కూడా తెలుస్తుంటారు ప్రజల మీరు కనీసం డివిజన్ పోయి కొంచెం కార్యకర్తలు మెయిన్ కార్యకర్తల దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఒక్కోసారి మైకి పెట్టండి మీరు అయితే చాలు ఇది అంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు వాళ్ళు చెప్తారు వాళ్ళ బాధ ఏందో ఇట్లున్నది ఇట్లున్నది అని నువ్వు వాళ్ళతో తిరిగినావు వాళ్ళతో ఓటు వేయించుకున్నావు వాళ్ళతో మొత్తం వాళ్ళకు తీసుకున్న తర్వాత ఒక్కళ్ళని కూడా నువ్వు దగ్గర రానిచ్చే పరిస్థితి లేదు అంటే అంటే నీకు అహంకారం పెరిగి రాణిస్తలేవా లేకపోతే వాళ్ళకి ఎక్కువ నీ దగ్గరికి వస్తలేరా కాదు కదా నువ్వు ఒక ఎమ్మెల్యేవు ఒక బాసువు ఒక నియోజకవర్గాన్ని నువ్వేం చెప్తే అది నడుస్తుంది అంటే నువ్వేం చెప్తే అది నడుస్తుంది అని పోలీస్ స్టేషన్లలో పోలు చేసి పలానా 2000 టార్చర్ పెట్టండి వాళ్ళని తీసుకొచ్చి రాత్రి రాత్రి లోపల పెట్టుకుని ఇవేనా మన పనులు
ఇట్లా అయినాయి అవి కథలు ఉన్నాయి మీరు తెలుసుకోండి దీనిలో ఏమి ఇబ్బంది ఒకటి కూడా ఇట్లా తప్పలేదు అచ్చా మేము చెప్పేది కూడా ఆయన మీద ఏమో అని చెప్తలేము ఎందుకు చెప్తలేము అంటే ఇవన్నీ చూసినాం ఈ నాలుగైదేళ్ళ నుంచి ఫస్ట్ ఇయర్ వదిలిపెట్టాం ఆయన బాగా అదే రెచ్చిపోతే పాపం చేసే వాళ్ళు ఉన్నారు కానీ సేవ చేయించుకుంటున్నావు రేపు పొద్దున మళ్ళీ ఓటు పోవాలి నువ్వే నీ మో ఓటుకు ఓటుకు నీ ఓటు కాదు మళ్ళీ మీరు కూడా పోవాల్సి వస్తుంది కదా రేపు పొద్దున నా మీదనో నీ మీదనో అపోజిషన్ పోవాలన్నప్పుడు మళ్ళీ ఓటు ఓటర్ దగ్గరికి మనం పోయేది వాళ్ళే దేవుళ్ళు రేపు పొద్దున వాళ్ళ వాళ్ళ తీర్పే రేపు నువ్వు ఆడికి పోతావా కిందికి పోతావా అనే తీర్పు వాళ్ళతోనే ఉంటుంది కదా ఇప్పుడు ఏడు పెట్టేటట్టున్నా ఆయన నెక్స్ట్ టైం కిందికి పెట్టేటట్టున్నా మళ్ళీ వచ్చేటట్టున్నాడా ప్రజల ఆధారణ అయితే కిందికి పోయేటట్టే ఉన్నాడు ఆయన అచ్చా అది స్టేట్ ముచ్చట ఎందుకంటే ప్రజల ఆధారణ కోల్పోతున్నాడు ఆయన ఆయనతో పాటు ఆయన పార్టీ కోల్పోతున్నా ఆయన ఒకడే పార్టీ అని మనం ఇప్పుడేం అనలేము అచ్చా కానీ వ్యక్తిగత ఇప్పుడు మనము అందరిని తీసుకుంటలేము ఒక నియోజకవర్గమే తీసుకున్నప్పుడు మనం ఒక్కళ్ళ గురించే మాట్లాడాలి మనం మొత్తం ఆల్రౌండ్ మనం తెలంగాణ గురించి మాట్లాడినప్పుడు అందరి మీద మాట్లాడచ్చు కానీ ఇప్పుడు మన ఇల్లు మనం బాగుపరచుకోవడానికి ఒక్కళ్ళ మీదనే మాట్లాడాలి కానీ అంతా మాట్లాడితే అది చూస్తున్నోళ్ళకు మంచిగా ఉండదు నేను చెప్పేది కూడా మంచిగా అనిపించదు వినలేరు దాన్ని అది